ఆయన తాంసి మండలంలోని ఒక సరిహద్దు హైస్కూల్లో చదువు చెప్తాడు. అక్కడ ఆలయంలో ఎవరో జంట సత్యనారాయణ వ్రతం పూర్తి చేస్తున్నారు. ఇక పొద్దు పోతున్నదని సెలవు తీసుకొని బస్టాండ్కి వస్తున్నారు సతీష్, సత్యానందం సార్, హనుమాన్, సాయి. శివదీక్షల తీరే జైనతలో 45 రోజుల సత్యనారాయణ దీక్షలు ధరిస్తారు. మొత్తానికి భజనలు, అన్నదానాలు, వ్రతాలతో జైనత్ మండలమే ఆధ్యాత్మికత సువాసనలతో, పాడి పంటలతో శోభిల్లిపోతున్నది. మరి ఆ మండలంలో కష్టాలు కన్నీళ్ళే లేవా అంటే అవి రామరాజ్యంలో కూడా ఉండే ఉంటాయని అభిప్రాయం. జైనత్ మండలంలోని పెండలవాడ గ్రామం ఒకప్పుడు రాజకీయ కక్షల రక్తం పారిన ఊరు. ఇయాల భక్తికి నెలవు ప్రశాంత గ్రామం. ఇక్కడి పురాతన హనుమాన్ మందిరంలో హనుమ దీక్షలిస్తారు. కోర్ట ఆకోలిల నుంచి చూస్తే పెనగంగ అవతల మహారాష్ట్ర చెనాక గంగొడ్డుకు ఉన్న దేవి గుడి కనిపిస్తుంది. ఇప్పటి ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఈ మండలంలోని దీపాయి కూడా నివాసియే. సర్పంచి స్థాయి నుంచి ఎదిగిన మధ్యతరగతి రైతు కుటుంబం, విజయగాథ కిందికే వస్తుంది. ఈ మండలంలో కూడా ఒక కరంజి ఉన్నది. కరంజి కే సత్యానందం సారు సతీష్ ఆదిలాబాద్ పోతున్న బస్సులో ప్రయాణం చేస్తున్నారు. దాదాపు 70 ఏళ్ల కిందటి మాట, మహారాష్ట్ర రాష్ట్ర సంత్ తుకడాజీ మహారాజ్ జైనత్ మండలం పిప్పర్వాడ గ్రామంలో భజన మండలిని తయారు చేసి భక్తి ద్వారా ఊరిలో చైతన్యం నింపి శక్తి ద్వారా శ్రమదానంతో ఒక మట్టి రోడ్డు ఎప్పించిండు. ఇది పాత తరం సాక్షుల పక్కా మాట. బహుశా ఆ ప్రాంతం కొత్త తరాలకు ఈ విషయం తెలకపోవచ్చు. తుకడాజీ ఆ ఊరికి వచ్చినప్పుడు ఒక చాకలి జంట పెళ్లికి పోయి అక్షింతలేసి ఆశీర్వాదం ఇచ్చిండట కూడా. ఆదిలాబాద్ పట్టణంలో విద్యానగర్ మంచి పేరు. పేరుకు తగ్గట్లే ఈ నగర్లో మస్తు చదువుకున్నోళ్ళు, చదువుకునేటోళ్ళు, సర్కారు జీతాలున్నోళ్ళు యాకమే ఉన్నారు. పొద్దుగల పూట సత్యానందం సారు, సతీషు పేపర్ చూస్తున్నారు. సతీష్ మామను అడుగుతున్నాడు పేపర్లా జిల్లా పేజీలో ఒక వార్త చూపించుకుంటా. మరి మామయ్య, ఆదిలాబాద్ జిల్లాలో కవులు, రచయితలు, కళాకారులు బాగానే ఉన్నట్లున్నారు. కొంచెం నవ్వుకుంటా తోడెం గర్వంతో చెప్పుకొస్తున్నాడు సత్యానందం సారు. అవు మరి బాబు, బాసరమాత ఉన్న జిల్లా ఇది. ఇక సాహిత్యంకు ఏం తక్కువ ఉంటుంది? పేరున్న పెద్ద రచయితలు, కవులు అందరికీ తెలుసు. కానీ మూలకు పల్లెలలో ఉండి వాళ్ళ వృత్తుల్నే దైవం తీరు చూసి ఆ పనులు చేసుకుంటేనే సాదాసీదగా బతుకుంటా జనంకు పనికచ్చేటి రాతలు రాసిన వాళ్ళు సుఖ ఉన్నారు. కానీ ఆ కవులు ఎంత ప్రచారంలోకి రాలనో గంతగా రాలే. మరి సతీష్ వింటున్నాడు. తాంసి మండలం బండల నాగాపురకు పేరు తెచ్చిన విశ్వ బ్రాహ్మణ గురు నాగదాసు గారి భజన కీర్తనలు ఇప్పటికీ పల్లెలు పట్టణాల భజనలలో మారుమోగుతూనే ఉన్నాయి. బేల నివాసి గంగాదాసు ఇంకొక మట్టిలో మాణిక్యం. సత్యానందం మాస్టర్ చెప్తున్నాడు, బాబు సతీష్ బేల మండలంలో మూడు పాళ్ళ ఊళ్ళల్లో మరాఠీ మాట్లాడతారు. తెలుగు మాండలికాలు మరాఠీ యాసలో కలిసి కమ్మత్తైన మాటలు ఊడతాయి. బేల గంగాదాసు కవిది మరాఠీ చదివే కానీ తెలుగు సాహిత్యం మీద పట్టున్నట్లే. మధ్యలో సారు బిడ్డే సతీష్ భార్య రాణి వచ్చేసి ఆడ పలార్ల ప్లేట్లు పెట్టేసి వెళ్ళింది. కరెంట్ వచ్చినట్లున్నది, టీవీ చాలు అయింది. గదేదో ఛానల్లా పిల్లగాన్ల కొత్త కొత్త ఆటలు నడుస్తున్నాయి. ఇదే సమయంలో గట్టు బేల మండలం సదల్పూర్లా పిల్లగాన్లు పావుడా ఆట ఆడుకుంటున్నారు. రెండు పెద్ద బొంగులు లేకుంటే కర్రలను భుజాల పట్టుతోని నడిచేటి ఆట పావుడా ఆట. బొంగురాలు, ఢిల్లీ దాండు ఆటలు ఇంకా అంతరించిపోలే నడుస్తున్నాయి. ఇక పట్నంలో హైదరాబాద్లో సతీష్ కంపెనీ మరలా సురు అయిందట. రాత్రి ఆదిలాబాద్లో కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కి తెల్లారి పట్నంలో దిగిపోతారాళ్ళు. గందుకే ఉత్తర తెలంగాణ పిండి వంటలతోని సారు ఇల్లు ఇప్పుడు ఘుమఘుమలాడిపోతున్నది. ఆదివారం ఐత్యారము ఎడ్లాపురం ఎడ్ల అంగడి. రైలు బేటు దాటినంకాటు తాంసి తలమడుగు మహారాష్ట్ర కిన్వట్ మహోర్లకు పోయేటి రోడ్డు గడియారం మైల నెహ్రూ చౌక్ గా సైడ్ మార్కెట్ యార్డుల ఎడ్ల అంగడి. జిల్లా మూల మూలల నుంచి కాస్తకారి అనేటి రైతన్నలు ఈ అంగడికి అమ్మేటి ఎడ్లు తీసుకొస్తారు. కొందరేమో కొనతందుకు వస్తారు.
గుడి హత్నూర్ నుంచి వచ్చిన మడావి జలపత్ ఏనుగుల తీరు కనిపిస్తున్న తెల్ల ఎట్ల జతను అంగట్ల నిలబెట్టి చుట్టవడుతున్నాడు. ఆదిలాబాద్ జిల్లా బార్డర్లో ఉన్న మరాఠీ కాస్తకారిసుగా ఉన్నారు అంగట్ల. సత్యానందం సారు కొడుకు భీమన్నతోని ఈ అంగడిలా తిరుగుతున్నాడు. గుబ్బడి కుమ్రే భీమరావు భీమన్న పయ్య ఎడ్లను పట్టుకొని కైకిలార్చినట్లున్నాడు. సారు గుడి హత్నూరు జలపత్ జోడిని బాగా చూస్తున్నాడు. ఇప్పుడు అతన్ని అడుగుతున్నాడు, బయల్జోడి కితిలే విక్తే ఎడ్ల జోడి ఎంత కమ్ముతావని మరాఠీలో అడిగిండానమాట. చెప్తున్నాడు అతను, 50,000 50,000 అని. సారు భీమన్న ముక్కు మీద ఏలేసుకుని తెగ ఆశ్చర్యపోలేదు. అన్నదాతకు సుట్టం దైవం తోడు నీడ అన్నీ అయిన బసవన్నలు ఎడ్ల ధరలు సుఖ పెరిగిపోయినాయి. మోటార్ సైకిళ్ళు చిన్న కార్ల రేట్ల కంటే కూడా లక్షల ధరలున్న ఎడ్లున్నాయి. పండ్లు తోక రూపం పనిల అన్నిట్లా వసంత అనిపించే ఎడ్లను చూడాలంటే గా ధరలు విని చక్కరచ్చి పడిపోవాలంటే ఎడ్లాపురం మహారాష్ట్ర ఘాటంజీ అర్ని అంగళ్ళు చూడవలసిందే. మరి భీమన్నకు గా జోడిని అమ్మి లేకుంటే బదిలీ చేసి మంచి జత తీసుకోవాలని ఉన్నది. ఆఖరికి భీమన్న జోడి ఇచ్చేసి 30,000 ఇస్తే గుడి హత్నూరు జలపత్ తెల్ల పెద్దెడ్లు ఇచ్చేసిండు. ఇద్దరికీ పని నిభాయించింది అన్నమాట. భీమన్న కళ్ళల్ల మెరుపు, ఇక ఈ పొలాల పండుగకు నా జోడే శోభ కనిపిస్తుంది మన మీద అట్లా అనుకుంటున్నాడు అతను మనసులో. అంగడిలా బోత్ నెరడిగొండ ఉట్నూరు మండలాల రైతులు కూడా ఉన్నారు. ఎడ్ల అంగడిలా మనుషుల అంగడి తీరు, అంగడి లొల్లి లేదు, ఆగం లొల్లి లేదు. మాలాకులు జొన్న పంట ఏసుల్లేలని జిల్లా ఎడ్లు బర్లు అన్ని మూగా జీవాలకు మస్తు తిక్క ఉన్నది. కానీ అవి మాట్లాడాయి కాబట్టి మన రైతులకు తెలుస్తలేదు. అగో గటు బోత్ ఊరాయన 50 రూపాయల పచ్చగడ్డి కొని తన ఎడ్ల ముందేస్తున్నాడు. గా ఎడ్లు అనుకుంటున్నాయి మనసుల, పెట్ 50 పెడితే ఓని కుసానగరా, గా బరకంలా 10 గోండ్రల జొన్న ఊసుకుంటే మీరు రొట్టెలు తింటందుకు మాకు సొప్ప కాకపోతుడినారా, పత్తులెంబడి వర్తలు పత్తులెంబడి. ఎడ్లాపురం ఎడ్ల అంగడి రకరకాల ఎడ్ల జతలతో మనుషులతో అట్లా వెలిగిపోతున్నది. ఈ అంగడిలా రైతులకు అమ్ముడు కొనుడు జోడీలు మార్చుకునుడులా లాభం ఉన్నది. కానీ సందట్లో సడేమియాలకి ఫాయిదా ఎక్కువ. నడుమల మనుషులనే బ్రోకర్లకు ఛాయ బజ్జీలకు ఇక పాకెట్ ప్లేయర్లు అయితే ఉండనే ఉంటారు. డిఎస్బి దామోదర్ సాబ్ అచ్చిన నుంచి ఎడ్లాపురంలా ఇంకా గాయన ధమ్కీతోని పల్లెల సుఖ పత్తలాట ఉంటే ఒట్టు అంగట్ల ముచ్చట్లు నడుస్తున్నాయి. అవి ఇవి పొద్దుపోతున్నది. ఇక గిప్పుడేమి విద్యానగర్లో ఇంటికి తొలకపో వస్తుంది అని సత్యానందం సారు భీమన్న కుమ్రె భీమరావును పట్టుకొని మార్వాడి భోజనాలయంలో భోజనాలు చేసేసి వాళ్ళను దారి పట్టిస్తున్నాడు. ఇక ఎడ్లను గిట్లా పొచ్చర మీదకెళ్ళి నడిపించుకుంటూనే పోతరాళ్ళు. పొద్దుగల్లటోళ్ళకి గుబ్బడికి ఏర్తరు. సార్ చెప్తున్నాడు, మెల్లగా వల్లిరా ఎడ్లను ఉడకండ్రి, పొలాల పండుగ సామాన్ తీసుకొని వస్తా ఈ వారమైనాక. సత్యానందం సారు విద్యానగర్కు పోతున్నాడు నడుచుకుంటనే. గడియారాలు అవిటి పని అవి చేసుకుపోతున్నాయి. పొలాల నెల ఇంగ్లీషు సెప్టెంబరు, ఆనలుంటాయో లేదో అని జనాలు పరేషానైపోయినా ఈయోడు వర్షాలు తృప్తిగానే కురిసినాయి. అయితే కొంచెం ఓవర్ డోస్ ఇచ్చినట్లున్నాడు వానల దేవుడు. లోకల తిట్లకు తిక్కకచ్చి కాబోలు. మొన్న మొన్ననే వర్షాలు సెలవు తీసుకున్నాయి. చేనులల్లో డౌరలు నడుస్తున్నాయి. పత్తి సోయాబీన్ తొగరి కొన్ని ఊళ్ళల్లో జొన్న పెరిగి పెద్దదై ఆరోగ్యకరమైన పచ్చదనం చూపిస్తున్నాయి. ఒకనాటి పొద్దుగల్ల ఆ మండల కేంద్రం ఊరిలా నడీడు వృద్ధాప్యంలకు నడుమ వయస్సున్న ఒక సాదా మనిషి శ్రద్ధగా రేడియో వింటున్నాడు. ఆ ఊరు జైపూర్. చిన్న పూటకూర్ల ఇల్లు అసుంటి హోటల్ నడుపుకునేటి కోలేటి లక్ష్మయ్య అటు మిర్చి బజ్జీలు పోసుకుంటూనే ఇటు ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ ఉన్నాడు. పాత పాట ఇస్తున్నారు రేడియోల. ప్రియతమా ప్రియతమా నామది నిన్ను పిలిచిందిగా నమై వేణు నాదమై నా ప్రాణమై. ఆహా ఎంతటి తీయదనం. పాత పాట పాత మాట పాత వస్తువు. ఓల్డ్ ఈజ్ గోల్డ్.
పాతదనం నుంచే కొత్త కొంగొత్త హైటెక్ ఆవిష్కరణలు ఉంటాయి. త్రేతాయుగ పుష్పక విమానం లేకుంటే ఇప్పటి కంప్యూటర్ హంగుల విహంగాలు ఉండేవా అని ఆలోచన చేయాలా. అటు చేనుక వెళ్ళిన చాకటి దేవరావు ఒక మిర్చి బజ్జీ తినుకుంటా అంటున్నాడు. ఆవో లక్ష్మయ్య కాక, జమాన బదలాయించా. ఓనికి చూసినా సెల్ ఫోన్లు మన్ను దుబ్బ ఉన్నాయి. నువ్వేమొక పాతకాలం రెడీనే కట్టుకొని తల్లాడతావు. ఆ చిన్న హోటల్లో ఉన్న 2 డజన్ల మంది ఈ ముచ్చట వింటున్నారు. బజ్జీలు కడాయిలా వేస్తున్నాడు లక్ష్మయ్య కాక. సుర్ర కడాయిలా బజ్జీల తీరే కాక కోపం సుఖా పెరుగుతున్నది. చెప్తున్నాడు ఇట్లా, అరే పిసా గాడిది కొడుకుల్లాలా, రేడి అంటే ఏమనుకుంటున్నావు? ఇది నాకు పానమో పానం, 35 ఏళ్ళయ్యరా ఇది నాతో ఉండవట్టి. ఇప్పుడంటే అయినాయి టీవీలు, చిన్న లొల్లి ఫోన్లు, ముందున్నది రేడియోనే. లగ్గాలల్లా రేడియా గడి కట్టం వస్తే అదే ఎంతో కొండ అయినట్లు చెప్పుకుంటుండే పిల్లనక్కడోళ్ళు. చాయ్ తాగుతున్నాడు కాక. నిజంగా చెప్పాలంటే ఆకాశవాణికి ఇంకా ఈ హైటెక్ జమాన్ల సుఖ శ్రోతలు అభిమానులు కొల్లలు. సోవ వార్తలు పాటలు వినుకుంటా పనులు చేసుకోవచ్చు. కొన్ని టీవీలు తీరు దిమాగ్ ఖరాబ్ చేసి పని దింగాన చేయి. జైపూర్ నుంచి బస్సులు అటు ఎడ్ల ప్రముఖాయి పోతున్నాయి. బలో పార్వతిపతి హర మహాదేవ, బలో పార్వతిపతి హర హర మహాదేవ. పోలాల మాస, పోలాల పండుగ ఉత్తర తెలంగాణల మరీ ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాల సంబరంగా భక్తితోని చేసుకుంటారు అన్నదాతలు రైతు కూలీలు. గుబిడి ఊరు మండ మీద అందాజా 120 ఎడ్ల జోళ్ళు లైన్ల వారీగా అటెన్షన్గా నిలబడి ఉన్నాయి. అవిటెనుక రైతు లేకుంటే అతని జీతగాడు. ఎడ్లాపురం ఎడ్లంగడి నుంచి తీసుకొచ్చిన ఎడ్ల జోడికి ఉట్నూరు నుంచి సుట్టంబాపు కొనుక్క తెచ్చిన జుళ్లను వేసిండు భీమన్న. సత్యానందం సారు తెలంగాణ పొలాల పండుగ అందచందాల్ని ఆస్వాదిస్తున్నాడు. బోత్ గుడి హత్నూర్ ఇచ్చోడ నేరడిగొండ బజార్ హత్నూరు మండలాలల్ల సుఖ ఈ పండుగ మంచిగా చేస్తారు. హనుమాన్ గుడిలా బజరాలు నడుస్తున్నాయి. చందమామ 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 దేని సందు తెలుపు ఇట్లా జిల్లా మొత్తంలో కాస్తకారి పండుగ జరుగుతూనే ఉన్నది. పండగ భోజనాలు అయిన తర్వాత ఇంటి ముంగాటి పందిరి కింద మంచం వేసుకొని ఒరిగి ఉన్నాడు సత్యానందం సారు. కుమ్ర భీమరావు భార్య ఓ సారు అని పిలుస్తున్నది. లేచి కూర్చున్నాడు సారు. అడుగుతున్నాడు సారు, ఏమైంది తానుబాయి ఇట్లా వస్తేవి? నారాజుగా చెప్పుకొస్తున్నది తానుబాయి. ఏం చెప్పమంటావు మాస్తారు, మా మనిషి లావే తాగుడుకు ఎగవాడ్డాడు, ఇట్లా చేసుడో ఏమో ఆలోచన చేసి చెప్తున్నాడు సారు. ఇగో తానుబాయి, ఈ తాగుడు బేకార్ దందను మానిపించాలనంటే మనసే మందు తల్లి, ఆడే తెలుసుకోవాలి మరి. తానుబాయి మరలా అంటున్నది, లేక మాస్తరు, మందులు మాకులు ఏమన్నా మంత్రాలు గుంత్రాలు ఉంటాయి కదా, గా దారిలన్నా పోయి చూడాలా అనిపిస్తుంది. సత్యానందం సార్ నగ్గుకుంటా చెప్తున్నాడు, చూడు తానుబాయి, చెట్ల మందులు పనిచేస్తాయి సయే కానీ గీ కళ్ళు బంధు చేపిచ్చేటివి ఉంటాయో లేదో, ఇక మంత్రాల మీద నాకైతే నమ్మకం లేదు, మీ నమ్మకాన్ని నేను కాదనా. కొంచెం మాట్లాడి వెళ్ళిపోయింది తానుబాయి. గుబిడిలా గిట్ల ఫుల్ తాగేటి 10-12 మందిని వెనకటికి ఆయుర్వేదమోళ్ళు మంత్రతంత్రాల మహారాజుల దగ్గరికి జిల్లా అంత దింపిండ్రు చుట్టాలు ఇంటోళ్ళు. కొందరు బంధు చేసి భక్తిమాలలు వేసుకున్నారు. ఇంకా కొందరేమో శుద్ధంబరా, కళ్ళు బంధు మందు తాగిన కదా, కళ్ళు తాగితే సస్తానా బతుకుతానా, టెస్ట్ చేసుకుంటా అని జిజ్జుతోని తాగుడు సురి చేసిండ్రు. ఇక సావకే పోయేటోళ్ళకే బతుకుతాం బతుకుతాం, తాగిన సుఖ బతుకుతామని డిసైడ్ చేసుకొని సీసలకు సీసలు ఖాళీ చేసుడు కంటిన్యూ చేస్తున్నారు. తుకడాజీ మహారాజ్ ఉద్బోధిస్తారు. ఏమని? ఉట్నూరుకు కోసెడ దూరంలో ఉన్న శ్యాంపూర్ల ఒక మహారాజ్
కెరమెర దగ్గర జరిలో ఆయుర్వేద మందులు ఇచ్చే దేవరావుజీ ఆదిలాబాద్ టౌన్లో ఉండేటి మొహమ్మద్ జాకీర్ హుస్సేన్ సార్లు తాగుబోతులను కౌన్సెలింగ్ డి ఎలక్షన్ మందులు భక్తి చింతనలతోని మార్చే మంచి పని చేస్తున్నారని నమ్మకమైన వాళ్ళు అంటారు. ఈ సంగతి ఇట్లా ఉంటే ఉట్నూరు జన్నారం జంగళ్ళు కెరమెరి ఘాట్ అడవులు నూర్ల కొద్ది మొండి రోగాల్ని తక్కజేసేటి ఔషధ మొక్కలు చెట్లతోని నిండి ఉన్నాయి.